ब्रेकिंग न्यूज़ यादाद्रि भुवनगिरी जिल्लालो सोसाइटी भूमि వివాదంపై విక్టీవీ ప్రసారం చేసిన కథనపై అధికారులు స్పందించారు। బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన భూమిని కొనుగోలు చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది। అటు ఆ భూమిని ఎవరికి అమ్మకుండా అధికారులు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు। यादाद्रि भुवनगिरी जिल्ला आलेरु मंडलंलोनी कोल्लूरु ग्रामंलो 2003 2004 संवत्सरंलो अप्पटि सीएम चंद्रबाबु कोटि वराल स्कीम पेरुतो गोर्ल कापरल सोसैटी की 5 एकराल भूमिनि केटायिंचारु। ई मध्य कालंलो भूमुल धरलु अमांतंगा पेरगडंतो आ कमिटीकि चेंदिन सभ्युलु आ भूमिनि आलेरु पट्टणानिकि चेंदिन बंडि नागय्यकु विक्रयिंचारु। सोसैटीलो मोत्तं 88 मंदि सभ्युलु उंडगा 24 मंदि सभ्युलु आ भूमिनि विक्रयिंचेंदुकु ओप्पुकुन्नारु। మిగిలిన సొసైటీలోని కొందరు సభ్యులు సొసైటీకి ఇచ్చిన భూమిని అమ్మడానికి వీల్లేదని బీసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జిల్లా కలెక్టర్‌లకు ఫిర్యాదు చేశారు। ఆ ఫిర్యాదు కాపీని ఎంఆర్ఓకి అందజేశారు। అయినప్పటికీ డిప్యూటీ తహసీల్దార్ ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు బాధితులు। దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన బండి నాగయ్య అతనికి సహకరించిన వారిపై పోలీసులు ఫిర్యాదు చేశారు। దీంతో నాగయ్య అతని అనుచరులపై కేసు నమోదైంది। అటు ఈ భూమిపై ఎలాంటి క్రయ విక్రయాలు జరగకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు। ఈ ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్లో ఉన్నారు। పుల్లారావు, స్వాతి, యాదాద్రి భూమి జిల్లా సొసైటీ భూమి వివాదంపై బిక్టీవీ ప్రసారం చేసిన కథనాలకు మంచి స్పందన వచ్చిందని చెప్పవచ్చు। యాదాద్రి భూమి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో 2003-2004 సంవత్సరంలో అప్పుడు సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొంతమంది గొర్రెల కాపర్ల కోసం అని చెప్పేసి 5 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది। ఈ యొక్క భూమికి సంబంధించి అప్పటి నుండి గొర్రెల కాపర్లు ఈ సొసైటీ కింద ఆ యొక్క భూమి అనేది ఉండేది। కాకపోతే ఈ మధ్య కాలంలో యాదాద్రి పూర్తిగా డెవలప్ అయిన తర్వాత భూములకు భూముల ధరలకు ఒకసారి రెక్కలు వచ్చే వరకు ఆ యొక్క భూమిని ఆ యొక్క 5 ఎకరాల భూమిని ఆ సొసైటీ సభ్యులు కూడా అమ్మాలని నిర్ణయించడం జరిగింది। మొత్తం సొసైటీకి సంబంధించి 88 మంది సభ్యులు ఉండగా దాంట్లో 84 మంది సభ్యులు మాత్రమే భూమిని విక్రయించేందుకు ఒప్పుకున్నారు। దానికి సంబంధించి ఆలేరుపట్నం సంబంధించినటువంటి ఒక పర్సన్ నాగయ్య అనే పర్సన్ కు ఆ భూమిని విక్రయించడం జరిగింది। విక్రయించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మిగతా సభ్యులు మాత్రమే దీన్ని వ్యతిరేకించడం జరిగింది। వ్యతిరేకించిన తర్వాత బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అదే విధంగా జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేయడంతో దీనిపై స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ దీనిపై విచారణ జరిపించేసి ఆ యొక్క భూమిని స్వాధీనం చేసుకోమని చెప్పి ఆర్డర్స్ జారీ చేయడము అయితే ఇదే సందర్భంలో డీటీ గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఆ సదరు వ్యక్తి నాగయ్యకు ఈ యొక్క భూమిని రిజిస్ట్రేషన్ చేయడంతో దీనికి సంబంధించి మిగతా వాళ్ళు వెంటనే మళ్ళీ మరల కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్పందించేసి వెంటనే ఆ యొక్క భూమిని ఆ 5 ఎకరాల భూమిని నాగయ్య దగ్గర నుంచి స్వాధీనం చేసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది। ఆ విధంగా కొనుగోలు చేసినటువంటి నాగయ్యపై కూడా కేసు నమోదు చేశారు। ఈ విధంగా అంటే భూమిని మొత్తం విక్రయించినటువంటి వ్యక్తులు అదే విధంగా ఆ సొసైటీకి సంబంధించిన భూమిని విక్రయించడానికి వీల్లేదని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చేయడాన్ని మాత్రం కలెక్టర్ కూడా తప్పుకోవడం జరిగింది। ఈ విధంగా ఈ విషయాన్ని మొత్తం కూడా వెలుగులో తీసుకొచ్చినటువంటి బిక్టీవీకి కూడా అధికారులు మాత్రం మంచి అధికారుల నుంచి ప్రశంసలు అన్నాయని చెప్పవచ్చు। ఈ విధంగా అన్యాయకరమైనటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించేసి అదే అంటే సొసైటీకి సంబంధించిన భూములు ఎవరైతే ఆక్రమించుకున్నారో వారికి సంబంధించిన వివరాలను ఎవరు తీసుకొచ్చినా కూడా వాటిపై మేము స్పందిస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ తెలియజేసిన సందర్భం ఉంది స్వాతి। రైట్, థాంక్యూ పుల్లారావు।